చేసినాను బిఎల్ సంతోష్ జీ. ఏం తప్పు చేసినా బిఎల్ సంతోష్ జీ? బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లో, బిఎల్ సంతోష్ కి బ్యాంక్ అకౌంట్ లో, బిఎల్ సంతోష్ జీ ఎమ్మెల్యే కావాలి, బిఎల్ సంతోష్ జీ ఎంపీ కావాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ దీపావళి చేయాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే, లైట్ పని చేయాలి పెట్టాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ కుటుంబం కోసం పదవులు ఇప్పించుకోవాలనుకోలే, వాళ్ళ బిఎల్ సంతోష్ జీ కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. అనేక మంది మాలాంటి కార్యకర్తలను, అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోష్ జీ. ఇవాళ స్వామీజీకి ఫోన్ చేసిరట, 100 కోట్లు ఇస్తానరట, ఎవడో చెప్పిండట, కౌంట్ తీసుకోగాలి చెప్పిండట, నోటీసుల పేరుతో ఒక ప్రచారకును అవమానపరిస్తే ఈ దేశ ప్రజలు సహించని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలందరూ కూడా అనేక స్కామ్లు ఇస్తే దాని గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ప్రచార వ్యవస్థనే ఇలా కించపరిచే నీచ స్థాయికి దిగజారం అంటే అసలు నువ్వు మనిషివే కాదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. టీవీలో యజమాని గుర్తు చేస్తున్నా, మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వ్యక్తుల విషయంలో అపవాది అంటగట్టకన్నాను ప్లీజ్. తప్పుడు ప్రచారాలు చేయకనన్నా, దయచేసి ఆ గొప్ప వ్యక్తుల చరిత్ర తెలుసుకోండి అన్న. ధర్మాన్ని నమ్ముకున్నాం మేము, ఈ దేశ ప్రజలు నమ్ముకున్నాం మేము, ఈ కార్యకర్తలు నమ్ముకున్నాం మేము. అందరం కూడా ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. దేనికైనా తెగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధమున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమున్నారు. మా కండగా ప్రజలున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్త ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి యొక్క కుతంత్రాలు చూడండి, ముఖ్యమంత్రి కుట్రలు చూడండి. ఒకసారి ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేక ఏ విధంగా అడ్డదారిలో అపశపాలు చేసే ప్రయత్నం చేస్తుండో, గౌరవ ప్రధాని ఈ పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, ఈ దేశ రక్షణ కోసం, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తుంటే ఏ విధంగా విమర్శల పేరుతోని, అసభ్య పదజాలంతో నిస్సిగ్గుగా, సంస్కారహీనంగా వ్యవహరిస్తుండో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి విషయంలో చెప్పే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కేవలం పనే పనిగా కేంద్ర అందించడం, మోడీ అందించడం, కేంద్ర నాయకులు బలిదానం చేయడం, దాని ద్వారా సెంటిమెంట్ రగిలిచి అధికారం చేజిపించుకునే ప్రయత్నం మళ్ళీ ప్రసక్తి లేదన్న. అందుకే 2 రోజుల పాటు శిక్షణ పొందిన మనం అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, అనేక విషయాలు మనం అవగాహన చెప్పించుకున్నాం మనం. కాబట్టి దయచేసి ఈ శిక్షణ పొందినంత మాత్రాన రాష్ట్ర కార్యక్రమ సమావేశాలు నిర్వహించుకొని బయటికి మన ఇంట్లో కూర్చున్నంత మాత్రాన అధికారం రాలేము, తెలంగాణ సమాజాన్ని ఆదుకోలేము. మనము నేర్చుకున్న విషయాలను సమాజానికి, కార్యకర్తల గురించి ప్రయత్నం చేద్దాం, తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ఆలోచన తెలుసుకుందాం, ఆ దిశగా యుద్ధాన్ని ప్రారంభిద్దాం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర కూడా నిర్వహిస్తున్నది, ప్రజల ఆలోచన తెలుసుకోవడానికి, కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు వివరించడానికి, కష్టాల్లో ఇబ్బందుల్లో ప్రజలకు భరోసా కల్పించడానికి, ఆత్మవిశ్వాసం నెలకొల్పించడానికే మళ్ళా ఈ నెల 28వ తారీఖు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించబోతున్నాం. అందుకే ముఖ్యమంత్రి ఎట్టి బస్సులో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని కుట్రచేస్తా ఉన్నాడు. నువ్వు నీ తాత వచ్చిన ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో ప్రజల కోసం నిర్వహించే ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఎట్టి బస్సులో నిర్వహించుతాం. దొంగ ఏడుపులు బండి సంజయ్, బండి సంజయ్ దొంగ ఏడుపులు, దొంగ నాటకాలు, ఒగల మాటలు, ఒగల మాటలే బండి సంజయ్ అంతా, ఒగల మాటలు. ఏమి డ్రామాలు అవి టీవీలల్లా,
ఏదో ఒకసారి ఎమోషనల్ ఏడుస్తూ అర్థం ఉంది. ప్రసారి ఏడుస్తారా ఏడనా? ఒక్కసారి ఏడుస్తారు, నేను కూడా ఏడుస్తాను ఒకసారి. ఏదో ఎమోషనల్ కొంత బాధ ఉంటే ఏడుస్తాం కానీ ప్రసారి ఏడుస్తారా? అవి ఆలస్యం అంటే ఇట్లా చెప్పి పిలిచిటా? అరే ఏం డ్రామాటిస్టే ఆ బండి సంజయ్, ఎందుకు ఏం ఏమంత పెద్ద ఏడుపు వచ్చింది నాకు అర్థం కాలేదు. బండి సంజయ్ ఇంట్లో అమ్మకు బాగలేకపోతున్నావు, అయ్యకు బాగలేకపోతున్నావు, ఎవరా ఏడుస్తారు? ఈయన ఏదో పెద్ద ఎవరైనా సంతోష్ ఎవరు అవును, ఏం కొంపలు మునిపోయిందన్నది, కొంపలు ఏం మునిపోయిందన్నది. అనుమానాలు చాలా మందికి వస్తాయి, అనుమానాలు చాలా మందికి వస్తాయి, దానికి వస్తారు అయ్యా. అంతే ఇప్పుడు నేనేం చెప్తున్నాంటే దయచేసి మీకు మీ మీడియాని ఎట్లా వాళ్ళ దిక్కు మర్చిపోవాలి, అంతే సింపుల్ ఈక్వేషన్. కూర్చున్న దగ్గర పన్నెడవాలి. ఏ బండి సంజయ్ ఏడవగానే మీరు బ్రేకింగ్లు. ఇప్పుడు బండి సంజయ్ ఏడిపోస్తే మీ బ్రేక్ ఎందుకు నాకు అర్థం కాలే. ఏం నర్సింగ్ ఎందుకు బండి సంజయ్ ఏడిస్తే మీరు బ్రేకింగ్లు ఎందుకు వేస్తున్నారు? అవునప్పా, ఏ మేము అడిగే మేము ఏ పని అంటలేము, కానీ జనాలకు అది ఉపయోగమైంది అంటున్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు బండి సంజయ్ ఏడ్చిండు, మీరేమో బ్రేకింగ్ చేస్తున్నారు, అదే చూపెడుతున్నారు. ఎవరు ఏడ్చారు? మామూలు ఏడ్చిరా? నేనా? నేను ఏడ్చినా? సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు పబ్లిక్ పోరాటం చేసి లీడర్లుగా ఎస్టాబ్లిష్, ఇప్పుడు పబ్లిక్ సమస్యల మీద లీడర్కి అంటే ప్రజా పోరాటాలు చేసి రాజకీయ పార్టీలు నడపడం తీరు పోయింది అంటున్నా. ఆ తీరు పోయింది, ఎటు తీసుకోపోతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఒక తప్పు చేసినాడు అసలు నిజంగా చెప్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయమే పోయింది అందరికి. వీడమ్మ దాని విలువనే పోయిందప్ప, ఇది రియల్గా చెప్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఒక భయం ఉండే, ఒక భక్తి ఉండే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే దాన్ని చూస్తే ఒక భయపడుతున్నాడు ఇప్పుడు. ఒకటి ఈయన ఒక సెకండ్ ఒక రెండోది చెప్తా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాబ్బా, తప్పులు చేయని మానవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? తప్పులు చేయకుండా ప్రధానమంత్రి ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా, కన్సల్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారా? ఇప్పుడు మూడు రాదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వీళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కొత్త ఆట ఆడింది కదా, ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఏసీబీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా పడతాడు ఇప్పుడు, ఎందుకంటే ఏసీబీకి పవర్స్ ఉన్నాయి. అంటే ఏ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అధికారులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులను కూడా ఈ రాష్ట్రంలో ఒక ఏసీబీ పోలీస్కి లేదు, మళ్ళా ఒక ఏసీబీ డిపార్ట్మెంట్ రైడ్స్ చేసి ఎనీ ఆఫీసర్ సెంట్రల్ ఆఫీసర్ని పట్టుకోవచ్చు. అవినీతి చేయకుండా కూడా ఉంటాడు, కొంతమందే ఉంటారు, కొంతమంది లే మొత్తం అవినీతి పర్లేదు అన్న. కానీ ఏది చెప్తా అది చేసే ఆఫీసర్లు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళే అవినీతి పరులు. వర్జనల్ ఆఫీసరు ఇలాంటి రైడింగ్స్ చేయరు. మీరు మీడియా గమనించండి, కరప్షన్ లేని ఒక వ్యవస్థ ఉంది కాబట్టి దేశము మన దేశంలో చాలా చాలా చక్కగా ఉంది. వాళ్ళు ఎంతమంది ఉంటారంటే నాకు తెలిసిన గారికి 70-80% ఉంటారు నాన్ కరప్షన్ ఎంప్లాయ్, అంటే కరప్షన్ చేయని ఒక వ్యవస్థ. ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్రంలో కానీ దేశంలోనూ అన్ని డిపార్ట్మెంట్లలో 80-90% అవినీతికి సంబంధించిన వాళ్ళు ఉండరు. కాబట్టి భారతదేశం మన దేశంలో ఒక ఒక పద్ధతితోటి నడుస్తున్నది.
పది పదిహేను శాతము కరెక్షన్ అధికారులు ఉంటారు. అది ఏ చరిత్రలోనే ఉన్నారు. ఆ అధికారులే ఈ ప్రభుత్వాలు చెప్పింది చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఐపీఎస్లు ఉన్నారప్ప, అవి వినండి మీరు కూడా. మాది వినాలి మొత్తం, కాంగ్రెస్ పార్టీ వినాలి మీరు కూడా. ఇప్పుడు ఐపీఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు అందరూ చెడ్డోళ్ళు కాదు కదా. అన్న ఒక ఇప్పుడు ఒక 50 మంది ఐపీఎస్లు ఉన్నారు అనుకోండి, అన్న ఒక 10 మంది చెంచగిరి చేసి ఐపీఎస్లు ఉంటారు. ఇందులో ఏం అనుమానం లేదు. 40 మంది ఆనెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, అంటే న్యాయపరమైన ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళంతా లూప్ లైన్లో ఉంటారు. ఒక 10 మంది ఖచ్చితంగా కేసీఆర్ ఆడగూసమంటే ఆడ, మోడీ ఆడగూసమంటే ఆడ, ఈ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళే ఇవన్నీ చేస్తారు, వాళ్ళే ఇదంతా చేసేది. కాబట్టి అందుకే కేసీఆర్ కూడా ఈ ఏసీబీ డిపార్ట్మెంట్ ప్రయోగం చేస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇంకెవరు వచ్చారు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్లో ఉన్నాయి కదా, ఎన్నో దగ్గర దొరుకుతారు వాళ్ళు కూడా. వాళ్ళ కూడా డిమాండ్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రకమైన ఒక తెలంగాణలో ఈ ఇలాంటి యుద్ధాలు నడుస్తున్నాయి ఇప్పుడంతా. కానీ ఇందులో ఎక్కడ కూడా పబ్లిక్ బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసినా, టీఆర్ఎస్ అధికారులు వాళ్ళ మీద దాడి చేసినా, ఇందులో ఒక్క పైసా ప్రజలకు లాభం ఉండదు.